కరోనా కారణంగా ప్రస్తుతం లంక పర్యటనలో ఉన్న టీం బి ఆటగాళ్లలో కొరత ఏర్పడింది. కరోనా కారణంగా ముఖ్యంగా 9 మంది ఆటగాళ్లు జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అంతేకాకుండా ఇప్పుడు 2వ T20 మ్యాచ్ ఘోర పరాజయం తర్వాత భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది. దీనికి గల కారణం ఏంటంటే ఆటగాళ్ల కొరత కారణంగా. కాకపోతే ఇప్పుడు బీసీసీఐ ఎవరైతే రిజర్వ్డ్ ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ రోజు జరగబోయే 3వ T20 మ్యాచ్లో గనక మనం ఒక్కసారి మార్పులను పరిశీలించినట్లయితే, ఓపెనర్గా మొన్నటి వరకు శిఖర్ ధవన్ తో పాటుగా పృథ్వీషా, ఆ తర్వాత దేవదత్ పడికల్ ఇట్లా రావటం జరిగింది. కాకపోతే ఈ రోజు గనక మనం గమనించినట్టయితే ఓపెనర్గా ఋతురాజ్ గైక్వాడ్ అలాగే దేవదత్ పడికల్ రాబోతున్నారని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం. అయితే వీళ్ళిద్దరు కనుక ఓపెనర్గా వచ్చినట్టయితే 1 డౌన్లో శిఖర్ ధవన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే త్వరగా వికెట్లు చేజార్చిపోకుండా ఉండడం కోసమే. ఇక సంజు శాంసన్, నితీష్ రాణా వీళ్ళందరూ యథావిధిగా కొనసాగుతుంటే ఇంకొక విషయం, భారీ మార్పు ఏంటంటే రాహుల్ చాహర్ విషయంలో మార్పు చోటు చేసుకోబోతోంది. రాహుల్ చాహర్ బదులు ఇక్కడ మనకి కిష్టప్ప గౌతమ్ని తీసుకురాబోతున్నారు. దీనికి గల కారణం బ్యాటింగ్ కొరత చాలా ఎక్కువగా ఏర్పడడం వల్లే. అందుకనే ఈ రకంగా మార్పు చోటు చేసుకుంటోంది. ఇక జట్టులో అతిపెద్ద మార్పు ఏదైనా ఉంది అంటే గాయపడిన నవదీప్ సైనీ స్థానంలో రిజర్వ్కి పరిమితమైన హర్షదీప్ సింగ్ను బరిలోకి దింపనున్నారు. అయితే ఇక ఇంతకు మించి భారత జట్టులో మార్పులు చేద్దామన్నా కూడా ఆటగాళ్ల కొరత ఏర్పడిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 మంది ఆటగాళ్లను కరోనా కవళించేసింది. కరోనా కారణంగా ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే ఖచ్చితంగా బీసీసీఐతో పాటుగా మన భారత జట్టు ఆటగాళ్ళకి ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. అయితే 2వ T20 మ్యాచ్ విఫలం తర్వాత చాలా ఎక్కువగానే ప్రభావం అయింది మన జట్టు. అందుకనే ఈ డిసైడర్ మ్యాచ్లో ఎలాగైనా సరే గెలవాలని మార్పులు అనేవి చాలా ఆచితూచి చేసినట్టు తెలుస్తోంది.